Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండో విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ మీద అభండం వేయడం కోసం ఒక వర్గం ప్రతిపక్షానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఉన్న గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ని బదనాం చేయడం కోసం కొంతమంది వర్క్ చేస్తున్నారనేది వాస్తవాలు. ఎంఆర్ఓస్ ఆర్డిఓస్ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు చాలా అమలు చేయకుండా గవర్నమెంట్కి చెడ్డపేరు తెచ్చే విధంగా కొంతమంది ఒక వర్గం ప్రతిపక్షానికి కొమ్ము కాస్తూ చేస్తున్న వాళ్ళందరి బండారం కూడా సీఎం గారి తీసుకెళ్తాం బయట పెడతాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు పేదలకు మంచి కార్యక్రమాలు ముందు పెట్టాలి. అది పెట్టకుండా దళారులకు సపోర్ట్ చేస్తూ బ్లాక్ మనీకి సపోర్ట్ చేస్తూ లంచాలకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉండదు. ఆ మొత్తం సాక్ష్యాలతో సీఎం గారి దృష్టి తీసుకెళ్తాం. ఇది వాస్తవం. ఇది ఎవరైనా సరే నేను ముందు చెప్తే నేను సాక్ష్యాధారాలతో నేను ముందు పెడతా. ఎవరెవరు అలా వర్క్ చేస్తున్నారు కింద స్థాయి ఉద్యోగులు, మళ్ళీ మీకు క్లియర్ కట్గా చెప్తున్నానండి, కింద స్థాయి ఉద్యోగులు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లో కొంతమంది సహకరించట్లేదు. ఇది వాస్తవం. నేను మొత్తం టోటల్గా గ్రౌండ్ రిపోర్ట్ తిరిగి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ సందు మొత్తం అప్ టు ఇచ్చాపురం దాకా తిరిగి వచ్చాను. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ దగ్గర నుంచి మొత్తం టోటల్గా ఎస్ఏల దగ్గర నుంచి కొంతమంది ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మా సినిమా ఫీల్డ్లో ఒక కొంతమంది బడాబాబులు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు కావాలనే ఆలో ఏమీ అనలేని పరిస్థితుల్లో రఘురామ కృష్ణరాజు గారితో సీఎం గారిని తిట్టించడం కోసం కొంతమంది చేసిన ఈ పనులకి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చిన్న సినిమా నిర్మాతల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ ఏం తప్పు చేసిందని చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈ పెద్దవాళ్ళందరూ దొంగచాటు నుంచి మాట్లాడించిన ఈ బడాబాబులందరూ ఏం చేస్తున్నారు? రఘురామ కృష్ణరాజు గారు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, ఎస్ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి సీఎం గారు ఆ రేట్లు ఇచ్చారన్నారు. ఎస్ కరెక్టే, సీఎం గారు చెడ్డీ వేసుకున్నటువంటి సినిమా ఫీల్ తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి మీరు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని దోచుకోకుండా పేద ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించాలని ఈ రేట్లు అందించారు. ఏం మీరు రేట్లు తగ్గించుకోవచ్చుగా, ఏ రెమ్యునేషన్ తగ్గించుకోవచ్చుగా, 50 కోట్లు మీరు తీసుకోవాలా, అంటే పేద ప్రజల దగ్గర మీరు దోచుకోవాలా, మీరు తగ్గించుకోండి రెమ్యునేషన్. అందుకే సీఎం గారు కరెక్ట్గా అన్నీ చూసి రెమ్యునేషన్ తగ్గించుకోండి. నాకు తెలుసు, రఘురామకృష్ణ గారు రాజుగారు చెప్పిన దాంట్లోనే ఉంది. ఎస్ చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఆలోచన చేశారు. ఆలోచన చేసి మాత్రమే ఈ రేట్లు పెట్టారు. కనుక అంత బాధ ఉంటే అంత కష్టం ఉంటే మీరు 50 కోట్ల బదులు 20 కోట్లు తీసుకోండి, 30 కోట్లు తీసుకోండి. ఏ మీరు తగ్గించుకోరు రెమ్యునేషన్లో. పేద ప్రజలు కోవిడ్లో ఇబ్బంది పడుతుంటే కష్టాలు పడుతుంటే మీరు వచ్చి 50 కోట్లు 70 కోట్లు మీరు రెమ్యునేషన్ తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడాలా? 300 రూపాయల టికెట్ 400 రూపాయల టికెట్ కావాలా? దానికి మళ్ళీ మీరు బ్లాక్మెయిలింగ్గా పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ చేయకుండా బ్యాన్ చేస్తారా? ఇదేమన్యాయమండి? షేర్లు రావట్లేదు, 3వ షో లేదంటారు, 4వ షో లేదంటారా? ఏమంటే ప్రపంచం అంతా కోవిడ్ నడుస్తుంది, ఆయన 3వ షో దాకా రన్ చేస్తున్నారు. ఇది కోవిడ్, సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ టైము. 3 షోలకి షేర్లు బాగా వస్తున్నాయి. మీకు చిన్న సినిమా పాగలనే సినిమా 10 కోట్లు చేసింది, మీకు రాజా చోరీ అనే సినిమా మీకు చాలా ఎక్కువ చేసింది, ఎస్ఆర్ కళ్యాణం 12 కోట్లు చేసింది, ఇప్పుడు 3 రోజులకి కలిపి 6 కోట్ల రూపాయలు గోలీ సోడా చేసింది. ఏమి షేర్లు తగ్గాయి మీకు? మీరు ఎందుకు పెద్ద సినిమాలు రావట్లేదు? అంటే గవర్నమెంట్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అంటే గవర్నమెంట్ మీ సినిమాలు రిలీజ్ చేయం, మాకు మొత్తం టోటల్గా సినిమా ఫీల్డ్ అవసరం లేదు అండ్ టైప్లో మీరు బ్లాక్మెయిల్ చేస్తూ గవర్నమెంట్ని ఏపీ గవర్నమెంట్ని మీరు ఇబ్బంది పెడుతున్నట్టే కనపడుతుంది. రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడించే వాళ్ళు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు కొంతమంది ఉన్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇది మళ్ళా రిపీట్ అయితే సినిమా ఫీల్డ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, రిపీట్ అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో ముందు కూర్చొని ధర్నా చేస్తాను, ముందే చెప్తున్నాను. మీ బందారం బయట పెడతాను ఒక్కొక్కరికి. మీరు ఇంకొకసారి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జోలికి కానీ జివో 35 జోలికి కానీ వచ్చారంటే ఇది మీకు పేర్లు చెప్పకుండా చెప్పే పేర్లు దీనికి అర్థమై ఉంటుంది మీకు.
అర్థమై ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. అది కానీ అవగాహన లేకపోతే మాత్రం 100% ఎవరు మాట్లాడించారో వాళ్ళ భారతం మాత్రం పడతాం, ముందే చెప్తున్నాను.